మన పట్ల ప్రేమతో అనురాగంతో మనందరం ఇక్కడ ఉండాలి బాగుండాలని కోరుకున్న పనీల అమ్మగారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ గుర్తుగా ఒకే ఒక మంచి తలంపుతో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వస్తున్నారు ఈ కమిటీ మరి ఈరోజు మాన్యశ్రీ గౌరవనీయులు కోట్ల విజయభాస్వర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు ఆయన యుగ్ర ఆవిష్కరణ కూడా గారికి స్వాగతం అది జరిగిందండి మరి ఇంకా స్వాగతం సుస్వాగతం మాట్లాడొచ్చు సార్ మీరు మరి కొద్ది సేపట్లో నిజాయితీకి మారిపోయారు మాత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు నాకు తెలిసి అప్పట్లోనే ఆయన గురించి అంత బాగా చెప్పుకునేవారు అధిష్టానం ఈయన ఇంట్లో కూర్చుంటే సీఎం పోస్ట్ ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చింది ఎవరా అంటే ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే అందరూ ఓం నమస్కారం గౌరవనీయులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే కోట్ల విజయభాస్కర్ సార్ హ్యాపీ బర్త్డే మా ప్రెసిడెంట్ వెలవని ఆనంద్ గారిని శ్రీలంక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా श्री కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన 30 సంవత్సరాల తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు విగ్రహం పెట్టుకోవాలని చెప్పేసి మన సభ్యులందరూ మన జల్లబరిగా తీర్మానం చేసుకున్న తర్వాత ఈ రోజు వారి పుట్టినరోజు కాబట్టి ఈ విగ్రహావిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన మల్లెమాల స్టూడియోస్ అధినేత కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అల్లుడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని సగర్వంగా మన సభ్యుల సమక్షంలో వేడుకలకు రావాల్సిందిగా కోరు శాల్వత రవి గారిని సమక్షం కోరుతా కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం
ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ఫిల్మ్ ఛాంబర్ కోశ అధికారి దగ్గర ఈ చిత్రపూర్ కాలనీ గార్డెన్ లో తేవడానికి ముందుగా ఉండి నిలబడ్డ వ్యక్తుల్లో తమ్మారెడ్డి బాబు ఆహ్వానిస్తున్నాం. అట్లాగే మన సినిమా ఇండస్ట్రీ ఒక ప్రముఖులుగా ఉన్న మన ఎన్టీ రామారావు విగ్రహాలు ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ 27 ఎకరాలు అంటే సుమారు 20,000 మంది 4,500 కుటుంబాలు ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే దీని వెనక ఎంతో కష్టపడ్డ ప్రముఖులు ఉన్నారు. వారందరికీ కూడా మా చిత్రపూరి కాలనీ తరఫున, చిత్రపూరి సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. ముందుగా కోట్ల విజయ భాస్కర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలతో ఆయన విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే ఈ కొండల్ని ఎక్కి చూసిన వాళ్ళు నాకు తెలిసి ఇప్పుడుండే ఇక్కడ ఉండేవాళ్ళు వెరీ బిగినింగ్ డేలో ఉండే వాళ్ళల్లో వెరీ లిమిటెడ్ మెంబర్సే ఉండి ఉంటారు. ఓ 10 మంది ఉండి ఉండొచ్చు, 20 మంది ఉండి ఉండొచ్చు. ఈ కొండలు ఎక్కే టయానికి మా అన్నయ్య బాగా హుషారుగానే ఉండేవాడు, కానీ నేను 138 కేజీలు బరువుతో ఫస్ట్ మా అన్నయ్య అని ఇండస్ట్రీలో చెప్పగలిగితే నేను అన్నయ్యని ఎందరినైనా పిలవచ్చు. సౌత్ ఇండియాలో ఎక్కడ పోయైనా కళ్యాణ భరద్వాజ గారు అనేది అన్నాదమ్ముళ్ళనే తెలుసు. చాలామందికి ఆ డౌట్ ఉంది. ఇంకా ఆయన మా నాన్నగారు ఉండేటప్పుడు అయితే ఆయన ఎవరు అడిగేట ఇదేంటండి మీ ఇంకో అబ్బాయి ఉన్నాడని చెప్పలేదని. అంటే ఆ విధంగా అటాచ్ అయ్యాం. ఇక చాలామంది చాలా చాలా చెప్పొచ్చండి. నిజంగా ప్రభాకర్ రెడ్డి గారు వల్లనే ఇది విజయభాస్కర్ రెడ్డి గారు ఈ ప్రాంగణాన్ని ఇవ్వటం జరిగింది. వేరే వేరే వాళ్ళు అయి ఉంటే అంత మూవ్ అయ్యేది కాదేమో నాకు తెలిసినప్పుడు. ఎందుకంటే ఆయన చాలా నెమ్మది. ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒక మాట అడిగేసిన తర్వాత రెండో మాటకి చాలా గ్యాప్ పెట్టేవాళ్ళు. వాళ్ళిద్దరూ అలా ఉండేరు కాబట్టి ఇది కుదిరింది. ఆ రోజు దీన్ని ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోరు దాసనారాయణరావు గారు, తర్వాత బాగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు. రియల్గా ఆ రోజు రోసయ్య గారిని తీసుకొని వచ్చి ఈ ప్రాంగణాన్ని ఇనాగరేషన్ చేసే రోజు చాలా ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ వదిలేస్తే మనస్ఫూర్తిగా చెప్పాలంటే ఆ రోజు విజయ భాస్కర్ రెడ్డి గారి సంకల్పం, ప్రభాకర్ రెడ్డి గారి ఆశయం, ఇందాకనే మా భరద్వాజ మేమందరం శ్యామ్ గారు అందరం కూర్చొని ఉంటా అంటున్నారు. నేను కానీ ఉంటే ఇవన్నీ ఇళ్ళు కట్టలేకపోయి ఉండేవాడిని, ల్యాండ్ మాత్రం గట్టిగా తీసుకొచ్చాను. కరెక్ట్. ఎందుకనంటే అవుట్ ఆఫ్ ది వేలో వెళ్ళి చేసే మెంటాలిటీ కాదు అయింది. కానీ ఇలాంటి ఆర్గనైజేషన్కి ఒక ముందుకు తీసుకెళ్లాలంటే అవుట్ ఆఫ్ ది వేలోనే వెళ్ళాలి, స్పీడ్ డెసిషన్ తీసుకోవాలి. వాడేదో అంటాడు, వీడేదో అంటాడని చెప్పిన కానీ కూర్చొని ఉంటే ఎక్కడేసినా గొంగళి అక్కడే ఉండుండేది. నేను కూడా 2 సంవత్సరాల క్రితం ఇలాగే యుద్ధం చేశా. వాట్ ఈజ్ వాట్ అని మనమన్నీ వెరిఫై చేసుకుంటా వస్తే మీరందరూ ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళందరూ చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారని నేను ఫీల్ అవుతున్నా.
ఎందుకంటే అనిల్ ఒక స్పీడ్ డిసిషన్ తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు డెఫినెట్ గా ఇది మనం అందరం అభినందించాలి పాపం అతను కాళ్ళు లాగేసే జనాలు ఉన్నారు అది కొంచెం అతను తెలివిగా దప్పించుకున్నాడు స్టెప్స్ ముందుకు వెళ్తున్నాయి ఇంకా కాళ్ళు లాగుతా ఉన్నారు కొంత 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 లాగుతున్నారు అది కూడా తొందరలో విడిపోయి ఇంకా జరగాల్సిన కార్యక్రమాలని జరిగి ఇంకా బ్యాలెన్స్ ఇళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు వచ్చిన వాళ్ళందరికీ ఫెసిలిటీస్ పూర్తిగా ఏర్పడాల్సినవి ఉన్నాయి ఇవన్నీ ముందుకు తీసుకెళ్లేదానికి అతను సాయశక్తిలో కృషి చేస్తున్నాడు డెఫినెట్ గా అతనికి ముందు వెనక ఉండి చాలా మంది సహాయం చేసి ముందు తీసుకెళ్తున్నారు వాళ్ళందరూ బాగుండాలి అనిల్ నువ్వు దృఢ సంకల్పంతోనే ముందుకు వెళ్ళాలి ఎవరు ఎన్ని అనుకున్నా త్వరగా బ్యాలెన్స్ వర్కులన్నీ ఫినిష్ చేసి దీన్ని ఇంకా హెరిటేజ్ చేయాల్సింది ఉంది అంటే మనకి ఇక్కడికి వచ్చే లోపల ఏమైపోతుందంటే పార్కులు అవి అవన్నీ డెవలప్ కాల అనుకోకుండా మీ ఆవిడ కార్పొరేటర్గా ఉంది కాబట్టి గవర్నమెంట్లో ఉండే ఫండ్స్ని లీడ్ చేసి డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తామని అలానే నువ్వు ముందుకెళ్ళేదానికి ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున మేమందరం నీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు హ్యాపీ బర్త్డే టు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకొని ఆయన విగ్రహం పెట్టినందుకు ముందు ఇప్పుడు ఉన్న కమిటీని అనిల్ని అందరినీ అభినందిస్తున్నాను అట్లాగే ఇందాక కళ్యాణ్ చెప్పినట్టు ఈ చిత్రపురికి నేను సెక్రటరీ నన్ను బలవంతంగా చేశాను నేను ఇక్కడ మెంబర్ని కూడా కాదు యాక్చువల్గా హనుమంతరావు గారు హనుమంతరావు గారు ప్రెసిడెంట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ హనుమంతరావు గారు ఒకరోజు పట్టుకొచ్చారు ఇక్కడికి నన్ను పట్టుకొచ్చి మెంబర్ని చేసి ఆయన కట్టారు 500 నేను కట్టలే డబ్బులు ఆ రోజు ఆయన కట్టారు దేవినేని హనుమంతరావు గారు ఆయన కట్టారు డబ్బులు కట్టి అక్కడ ఇక్కడ సెక్రటరీ అవ్వాలన్నారు అప్పుడు ఏంటంటే మధ్యలో టర్మ్ మధ్యలో కదా మా ఈ 10 మంది మెంబర్స్లో ఎలక్షన్ చేసి మొత్తానికి అది ఫెడరేషన్ కంట్రోల్లో ఉండేది ఫెడరేషన్ వాళ్లే చేయించేసేవారు ఎలా చేశారో ఏం చేశారో తెలియదు కానీ నన్ను గెలిపించుకున్నారు మొత్తానికి గెలిపించుకుని తీసుకున్నాక ఫైళ్ళన్నీ చెక్ చేస్తూ ఉంటే మనకు అప్పటికి 20 ఎకరాలే వచ్చి ఉంది ఇక్కడ యాక్చువల్గా 67 ఎకరాలు మనకు శాంక్షన్ అయింది మనం డబ్బులు కట్టి కొనుక్కోవాలని చెప్పి అప్పుడు 20 ఎకరాలకే డబ్బులు కట్టున్నారు ప్రభాకర్ రెడ్డి గారు కానీ అంతకుముందు టీం కానీ కట్టుంటే మిగతా 47 ఎకరాలు ఉంది కలెక్టర్ గారు ఉత్తరం రాసి ఉంది అప్పుడు కలెక్టర్ గారు లెటర్ ఉంది మన దగ్గర ఏమనంటే ఇది ఫ్రాడ్ సొసైటీ 20 ఎకరాలు కూడా తీసేసుకుని వెనక్కి వెళ్ళిపోవాలి అని హెరిటేజ్ కాదు సొసైటీ ఫ్రాడ్ అన్నారు సొసైటీ ఫ్రాడ్ ఇది మొత్తం తీసేసుకోవాలని తర్వాత వచ్చినాయి హెరిటేజ్ కేసులో సో అప్పుడు మొత్తం ఏం పడ్డామో ఏం పడ్డామో ఆ కష్టాలు మేము పడ్డాం మొత్తం 47 ఎకరాలు తీసుకుని గవర్నమెంట్ దగ్గర నుంచి ఫైట్ చేసి తెచ్చుకొని డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాం అప్పటికి మనకి ఏ ఎకరాలు మన ఏది రూపాయి కూడా రిజిస్ట్రేషన్ లేదు అప్పుడు మొత్తం 67 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక వీళ్ళు ఇక కాంట్రాక్టర్లు ఎవరు మనకి ఐవిఆర్సీఎల్ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత నేనుంటే ఇది అవ్వదు అనేది నాకు అర్థమైంది నేనుంటే ఇది కంప్లీట్ అవ్వదు తప్పుకుంటే మర్యాదగా తప్పుకుంటే మర్యాదగా ఉంటుందని మర్యాదగా తప్పుకున్నాను తర్వాత వీళ్ళు కట్టారు డెఫినెట్గా తర్వాత మెంబర్స్ వచ్చారు కాబట్టి కట్టారు అయితే ఇది ఈ సందర్భంగా ప్రతి రూపాయి మనదే ఇక్కడ ఎవరు ఎవరు డొనేషన్లు ఇవ్వలేదు మనకేం ఇవ్వలేదు కార్మికులు ఇచ్చిన డబ్బులతోనే కట్టాం కార్మికుల దగ్గర డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తీసుకెళ్ళి గవర్నమెంట్కి కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఒకటి రెండోది ఆ రోజు పాపం వీళ్ళందరూ మా మీద ప్రేమతో నేను కళ్యాణ్ ఉన్నామని చెప్తున్నారు కానీ యాక్చువల్గా మేము బుడ్డోళ్ళం అప్పుడు మేము అంత పని చేయలేదు ఆ రోజు చేసింది ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు తిలక్ గారు కేబీ తిలక్ గారు హనుమంతరావు గారు ఎంఎస్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి తిరిగి తీసుకొచ్చారు వాళ్ళు ఈ నేను చెప్పిన 20 ఎకరాల టైం నుంచి అప్పుడు నేను కళ్యాణ్ మొత్తం అందరం కలిసి తిరిగాం అప్పుడులో ఉన్న ఫెడరేషన్ సభ్యులు అందరూ సపోర్ట్ చేశారు మన కార్మికులు అందరూ కష్టపడితే వచ్చింది ఏదో నేను చేశాను ఇంకోళ్ళు చేశారు అని కాదు
బట్ స్థలం తీసుకొచ్చిన మాత్రం ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళు, వాళ్ళ కష్టం ఒక్కళ్ళ కష్టమే, తర్వాత కష్టం ఫెడరేషన్ సొసైటీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ చేశారు. ఎప్పుడెప్పుడు ఎవరెవరో చెప్తూ ఉంటారు వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వీళ్ళు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, ఎవరిది రూపాయి మేము తీసుకోలేదు, మా కష్టంతో మన కార్మికుల డబ్బులతోనే ఇల్లు కట్టాం. థ్యాంక్ యూ. తర్వాత ఆ ప్రసన్న గారి దగ్గరికి వెళ్ళటం అయింది. ప్రసన్న గారు చల్లవారి గారి దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు బ్యాంక్ లోన్ కూడా తీర్చి ఈరోజు మనం ఇంత సుఖంగా ఇంత ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఒక నాందిగా మాకు ఒక మోరల్ సపోర్ట్ దొరికింది అంటే మీ ప్రసన్న గారిని మర్చిపోకూడదు. ఎందుకంటే చంద్రవారి గారి దగ్గరికి తీసుకెళ్ళడం మాకు ఆయన దగ్గరికి అసలు ఆయన ఎవరు తెలియదు మాకైతే అప్పుడు ఆ రోజు వరకు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వెంటనే మాకు మా చెత్త పెడవకుండా డైరెక్ట్గా బ్యాంకు కట్టి ఒక సింగిల్ డాక్యుమెంట్ ఇది 67 ఎకరాల డాక్యుమెంట్ మొత్తం లోన్లన్నీ క్లియర్ అయితేనే అలాగే ఇండివిజువల్ లోన్ కూడా క్లియర్ అయితేనే డాక్యుమెంట్ ఇస్తామని ఎన్ని మెలకలు పెట్టినా కానీ వారు స్పాట్లో ఒక నైట్ నైట్కి మొత్తం మనీ అంతా కట్టి డాక్యుమెంట్ తీసుకొచ్చి అది నిలబెట్టడానికి ఒక ప్రధమ కారకులైన ఆ ప్రసన్న గారిని కూడా మాట్లాడ హిల్స్ దీంట్లో నాకు తెలిసినంత మటుకి ఘట్టమనేని హనుమంతరావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సత్యబాబు గారు, సారథి గారు వీళ్ళందరూ పూనుకుని వీళ్ళందరూ వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కేవలం ఆయన సీఎంగా ఉండి 10 రోజుల్లోనే దీనికి ఇమీడియట్ పర్మిషన్ దానికి అన్ని చేసింది మహానుభావుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండగా మత్సలేని ముఖ్యమంత్రులు ఎవరు అనంటే ఇద్దరే పేర్లు చెప్పాలి. ఒకటి లద్దగిరి పెద్ద ఆయన, ఆ లద్దగిరి పెద్ద ఆయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. మన సినీ ఇండస్ట్రీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు. ఈ రెండు పేర్లే మత్సలేని నాయకులు, ఒక పైసా అవినీతి కూడా సంబంధం లేకుండా ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి అనే యాంగిల్లోనే ఉండే నాయకులు వాళ్ళిద్దరూ. సో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ టైము ఆయన పక్కగా తప్పుకుని మన సినీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిని చేశారు. అలాగే రెండోసారి కూడా మళ్ళా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారే ఆయన మళ్ళా ఎన్టీ రామారావుకి అవకాశం ఇచ్చారు. అలాంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన చేసిన కృషిని మనం మర్చిపోకుండా ఇవాళ 30 సంవత్సరాల తర్వాత కూడా మనం ఆ పద్దెనిమిది మన ముఖద్వారానికి మెయిన్గా ఫస్ట్ పెట్టడానికి డెఫినెట్గా పెట్టినందుకు ఈ కమిటీకి అభినందిస్తూ వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈయన్ని దాటి వెళ్ళిన తర్వాత ఎమ్మటే మళ్ళీ ఇంకో పెద్ద ఆయన మన ఎన్టీ రామారావు ఉంటారు. సో లద్దగిరి పెద్ద ఆయన మన దగ్గర ముందు ఎంట్రీ అవుతారు, లద్దగిరి పెద్ద అయిన తర్వాత మన సినీ పెద్ద ఆయన ఎన్టీ రామారావు ఉంటారు. వీళ్ళందరూ ఇచ్చేస్తూ ఈ కమిటీ ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎంతోమంది రాళ్ళేస్తున్నారు, రాళ్ళేస్తున్నా కూడా రాళ్ళు ఇంకా చూడకుండా ఒక్కొక్క రాయిని ఏరుకుని మళ్ళీ ఇక్కడ కన్స్ట్రక్షన్కి వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ మీద వేసే రాళ్ళు, దయచేసి రాళ్ళు వేసే వాళ్ళకే ఒకటి చెప్తున్నాను, మీరు రాళ్ళు వేస్తే ఆ రాళ్ళ నుంచి చాలా ఖర్చు పెరిగి మళ్ళీ మన నెత్తి మీదే పెద్ద బండగా మారుతుంది. అందుకని మీరు ఆ రాళ్ళు వేయటం మానేసి ఆ కన్స్ట్రక్షన్కి రాళ్ళు పేర్చటంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళకి సహాయ సహకారాల నుంచి ఇంకెంతో ముందు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్. ప్రభాకర్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఏం ఆడతామండి? ఇప్పుడు ఓ 4 ఆవిష్కారాలు చేసా, 4 విగ్రహాలు పెట్టావు, ప్రతి దాంట్లోనూ ఫస్ట్ ఎవరు విగ్రహం పెట్టినా కానీ ముందు మాట్లాడుతుంది వాళ్ళిద్దరి గురించే. ఇందాక శ్యాంబయ్య చెప్పాడనమాట, 93లో జియో విజయభాస్కర్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు అంటుంటూ 10 రోజుల్లో జియో ఇచ్చారని చెప్పి నేను చెప్పాను, భయ్యా ఆ రోజుల్లో వాళ్ళ ఇంటెన్షన్ అంటే వాళ్ళ ఇంటెన్షన్ చేయాలనే ఇంటెన్షన్ చాలా ప్యూర్గా ఉండేది కాబట్టి 10 రోజులు ఇచ్చారు. ఇట్లాంటి జియోలు ఇవాళ తీసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతాం, అప్లై చేసినాక ఎన్ని సంవత్సరాలు వస్తాయి తెలియదు, ఇంటెన్షన్స్ కరెక్ట్గా ఉండవు. అట్లాగే వాళ్ళ ఇంటెన్షన్ ప్యూర్గా ఉంది కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవతవకలు జరిగి ఉండొచ్చు జరిగినా కానీ ఇవాళ ఈ స్టేజ్లో ఇది ఉంది. కాలనీ జనరేషన్స్ మారినాయి, ఇప్పుడు యంగర్ జనరేషన్ అనిల్ వాళ్ళు వచ్చారు, 3 జనరేషన్స్ మారినాయి, ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత చేశారు, ఎంతో కొంత ఇబ్బందులు పడ్డారు, ఎంతో కొంత ఆ డ్రైవ్లో జరిగినాయి. ఇప్పటికైనా ఇప్పటికి ఐ థింక్ నౌ ఇట్స్ చాలా హై టైమ్ ఇది, ఇప్పటికైనా కానీ నెగిటివిటీ మానేసి ఎవరికి ఏ ఆలోచన నెగిటివ్గా ఉన్నా కానీ పక్కన పెట్టి జరిగింది గతం గత అయిపోయింది, ఫర్దర్గా అయినా కానీ దీన్ని పాజిటివ్గా ముందు తీసుకెళ్తే ఎంత ఫాస్ట్గా ఈ ప్రాజెక్ట్ని ఫినిష్ చేయగలితే అంత మంచిది. ఎందుకంటే నాకు తెలిసి లాస్ట్ ఎక్కడ కళ్యాణ్ ఏదో ఫంక్షన్లో చెప్పాడు, ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ కూడా ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నా కానీ సినిమా ఇండస్ట్రీ అన్ని చోట్ల ఉన్నాయి కానీ సినిమా ఇండస్ట్రీకి మన ఫిల్మ్ నగర్ సొసైటీ కానీ చిత్రపురి కాలనీ లాంటిది కానీ ఎక్కడా లేదు. ఇది చాలా గర్వ తగ్గించిన విషయం. మనం దీన్ని అందుకునే మిగతా అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఫర్దర్గా తన కష్టమో నష్టమో మాటలు పడుతున్నాడు, ఏం చేసినా కానీ ముందుకెళ్తున్నాడు కాబట్టి అందరూ తలో చేసి ముందు తీసుకెళ్ళాలి, తీసేసి అంత ఫాస్ట్గా ఫినిష్ చేయగలితే అంత బెటర్. అప్పుడు ఉన్నోళ్ళకి కూడా అడ్వాంటేజు,
కొనుక్కున్న వాళ్ళకి అడ్వాంటేజ్, వాల్యూస్ పెరుగుతాయి. సో ఐ విష్ అనిల్ ఆల్ ద వెరీ బెస్ట్, గో ఫార్వర్డ్. థ్యాంక్స్. ఒక అధ్యక్ష హోదాలో కాబట్టి మరొకసారి మన కార్మికులందరి తరఫున స్వాగతం సార్. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, పెద్ద దిక్కు నేను కాదు, చాలామంది ఉన్నారు, వాళ్ళ వెనక వరుసలో నేను ఉంటాను. అందరికి నమస్కారం. ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైదరాబాద్కు రావడానికి కారకులైన పెద్దలందరినీ, వాళ్ళందరికీ మన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అక్కడే తెలుగు సినిమాకి డెవలప్మెంట్ కానీ హైదరాబాద్కు రావడానికి కారకులైన వాళ్ళు వాళ్ళు. అలాగే ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత సెటిల్ అవ్వటానికి ఇక్కడ కావాల్సిన గవర్నమెంట్లతో కానీ అందరితో చేయించుకున్న పెద్దలందరికి కూడా ధన్యవాదాలు. సో ఈరోజు ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి గురించి, విజయభాస్కర్ రెడ్డి గారి గురించి అందరూ మాట్లాడుతున్నారు. అప్పటికి నేను మామూలు ప్రేక్షకుని, నాకు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని, కానీ వాళ్ళ గురించి ఇక్కడ వచ్చి మాట్లాడే అంత అర్హత నాకు ఇంకా లేదు. అంటే దిల్రాజుగా ఉండొచ్చు కానీ ఒక వ్యక్తిగా వాళ్ళు ఎక్కడో ఉన్నత స్థానంలో ఉండి మంచి మంచి కార్యక్రమాలు, మంచి పనులు చేస్తూ సొసైటీకి, మా ఎస్పెషల్లీ మన ఫిలిం ఇండస్ట్రీకి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు చేసిన ఇలాంటి దానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పడమే. వాళ్ళు మనలో లేరు కానీ వాళ్ళు ఎక్కడున్నా. సో ఈరోజు ఇలా విజయభాస్కర్ రెడ్డి గారు పుట్టినరోజు రోజు ఇలా కార్యక్రమం చేస్తూ మా అందరినీ ఇన్వైట్ చేసినందుకు మీ కమిటీ సభ్యులకు కూడా ధన్యవాదాలు. సో ఇండస్ట్రీ ఇందాక దాము గారు ఆయన అడుగుతున్నాను సార్, ఇలాంటిది ఏదన్నా ఇండియాలో ఎక్కడన్నా ఉందంటే, ఎక్కడ లేదు మన దగ్గరే ఉందంటే ఎంత గర్వకారణం మనకి. ఇంత పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళు ఇది సాధించుకోవడం వరల్డ్ వైడ్గా లేదు, అది ఇండియా కాదు. సో ఎంత గొప్పది అది నిజంగా. మన ఎంతోమంది దీనికి భరద్వాజ గారు కానీ, కళ్యాణ్ గారు కానీ, ఎందరో పెద్దలు ఇలాంటి కార్యక్రమాలు జరగటానికి వెనకాల చేశారు. ఇక్కడ ఈరోజు మనం దాంట్లో పార్టిసిపేషన్ చేస్తున్నాం, ఇంకా ఎన్నో చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు అనిల్ గారు కానీ మేము కానీ ఇండస్ట్రీ ఎప్పుడు ఒకటి యూనిటీగా కావాల్సినవి చేసుకుంటూ ముందుకెళ్తూ అందరికీ, కార్మికులకు కానీ, ఫెడరేషన్లో ఉన్న టెక్నీషియన్స్ కానీ, నిర్మాతలకు కానీ, ఎందుకంటే నిర్మాతలు కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటారు, పోగొట్టుకునే వాళ్ళే ఎక్కువ, సంపాదించే వాళ్ళకంటే ఎక్కువ. సో నిర్మాతలు కానీ అందరికీ కావలసినట్టు ఇండస్ట్రీలో చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి యూనిటీగా చేసుకుందాం. థ్యాంక్ యూ. ఈరోజు ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు, ఆ రోజు సినీ పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వీరందరి యొక్క త్యాగంతో, వారి యొక్క కష్టపడి ఒక ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం ఉంటుందో మనకు తెలుసు. కానీ ఆ రోజుల్లోనే అలా తిరిగి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో 11 రోజుల్లోనే జీవో నెంబర్ 658 అనే ఒక 94లో జీవో ఏర్పాటు చేసుకొని 60 ఎకరాల 16 గుంటలు ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారు జీవో ఇచ్చేటప్పుడు కూడా చెప్పారని చెప్పేసి పెద్దలు చెప్తా ఉంటారు మాకు కమిటీ మీటింగ్స్లో కానీ అట్లా. ఈ 60 ఎకరాల 16 గుంటలు ఇంత పెద్ద గుట్టలు, అసలు ఆ గుట్టలు మీరు ఏమి చేసుకుంటారు అంటే, ఆ రోజు లేదు మేము సినిమా వాళ్ళం, మేము కార్మికులం, మేము ఎలాగైనా సరే దాన్ని ఒక చదువు చేసుకునే సరే మేము ఇల్లు కట్టుకునే స్తోమత మాకుంది కాబట్టి, మాకు ఇంత స్థలం ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదు కాబట్టి 60 ఎకరాల 16 గుంటలు మాకు కేటాయించండి అని చెప్పేసి ఆ రోజు సాధించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున చిత్రపురం సభ్యులందరి తరఫున, మా కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారి యొక్క వారందరినీ కూడా స్మరించుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే మేము ఈ కమిటీ ఏర్పడిన తర్వాత భరద్వాజ గారిని, శ్రీ కళ్యాణ్ గారిని, అందరినీ కూడా పెద్దల్ని, శంకర్ గారిని, అందరిది కూడా వారిని సంప్రదించి మేము ఒక తీర్మానం చేసుకోవడం జరిగింది. అన్నా మేము ఈ కమిటీ ఒక తీర్మానం చేసుకోవాలనుకుంటున్నాము. ముందుగా మన విజయభాస్కర్ రెడ్డి గారిని, ప్రభాకర్ రెడ్డి గారిని, దాసరి గారిని, ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాలు మన కాలనీకి కష్టపడ్డారు కాబట్టి వారి విగ్రహాలు మేము పెట్టుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నామంటే చాలా మంచి ఆలోచన, ఇంతవరకు ఎవరికీ రాలేదు ఈ ఆలోచన, మీకు వచ్చినందుకు మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి వారు చెప్పిన తర్వాత ఆ యొక్క అంశాన్ని జల్లబడిలో పెట్టుకొని, జల్లబడి తీర్మానం చేసుకుని సభ్యులందరి యొక్క సమక్షంలో నేను 4-1 రోజు పెడదాం అనుకున్న విగ్రహాలన్నీ, కానీ తర్వాత ఎవరి పుట్టినరోజు వారిని పెడితే బాగుంటుంది అని చెప్పినందువల్ల మేము యొక్క 4 కూడా, ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహం పుట్టినరోజు, దాసరి గారి పుట్టినరోజు, ఎన్టీఆర్ గారి పుట్టినరోజు, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారి పుట్టినరోజు చేయాలని మేము నిర్ణయించుకొని దాని ప్రకారం మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు 1994 జీవో వస్తే ఈరోజు 2003 సంవత్సరంలో మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోగలిగామంటే దీని వెనక 30 సంవత్సరాలు ఎంతోమంది పెద్దల కృషి ఉంది. వారు ఏ అంశానికి ఏ పీడిగా పీడు వారి యొక్క సామర్థ్యం ప్రకారం వారు చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. కానీ మేము 2000 సంవత్సరంలో ఈ యొక్క పెద్దలందరి సమక్షంలో ఇప్పుడు కళ్యాణ్ గారు కానీ, భరద్వాజ గారు కానీ, ఎన్శంకర్ గారు, ఇక మిగతా సభ్యులందరూ కూడా మాకు సహకరించటం, ఆ తర్వాత మేము ప్యానల్ గెలిచిన తర్వాత ముందుగా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, ఎందుకంటే
ఈరోజు చిత్రపూరి ఏ స్టేజ్ లో ఉందో మీకు తెలుసు. ఐవీఆర్సీఎల్ మన యొక్క ఈ సంస్థ ద్వారా మనం కాంట్రాక్ట్ చేసుకున్నాం, కానీ వారు ఒక ఆ ఓల్డ్ వైడ్ గా వాళ్ళ అప్పుల పాలైపోయి ఎంపీ పెట్టంతా మన ప్రాజెక్ట్ అంతా కుంటుపడిపోయి మధ్యలో అయిపోయింది. అసలు ఎలా ప్రాజెక్ట్ ముందుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడే మనం అనుకున్నాం ఇది ఇండియానే కాదు వరల్డ్ వైడ్ గా ఒక సినీ కార్మికులు ఇంత పెద్ద 4,500 కుటుంబాలు ఉన్న ఒకటే ప్రాంగణం ఎక్కడ కూడా లేదు అంటానికి అది గర్వ కారణం. అటువంటి చిత్రపూర్ని మనం ఆదర్శవంతంగా ఇక అందరూ కలిసి ఇక పెద్దల యొక్క సలహాలు తీసుకొని ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్న కాలనీ సభ్యులు అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక ఐకమత్యంగా మనం ముందుకెళ్తే ఇంకా దీన్ని ఒక సర్వంగా శుద్ధంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఎందుకంటే మనం చుట్టుపక్కల చూస్తున్నాం ఇక్కడ ఒక గజం 2 లక్షలు అనే స్టేజ్లో ఉంది ఇక్కడ చుట్టుపక్కల. కానీ మన కమ్యూనిటీ డెవలప్ కావాలంటే అందరి యొక్క సహకారం ఉండాలి, సభ్యుల సహకారం ఉండాలి. నేను చెప్పేది ఒకటే, ఈరోజు విజయ భాస్కర్ రెడ్డి గారు సాక్షిగా, ఎందుకంటే మనకి ఈరోజు తొలి స్థల ప్రవాత ఆయనే కాబట్టి ఆయన సాక్షిగా నేను చెప్పేది ఒకటే సభ్యులందరికీ, బయట ఏమైనా ఎవరు రాజకీయాల వాళ్ళకి ఎవరు మతాల వాళ్ళకి ఎవరు కులాల వాళ్ళకి ఉండొచ్చు, కానీ చిత్రపూరి కాంపౌండ్ లోపలికి వచ్చాక మాత్రం కులాలు మతాలు విభేదాలు అనే ఆ ఇవేలన్నీ కనుక లోపలికి తీసుకొస్తే ఏ కమ్యూనిటీ కూడా బాగుపడదు. కాబట్టి కాలనీ బాగుపడాలంటే అందరూ కూడా కలిసికట్టుగా మన వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత ఆలోచనలు పక్కన పెట్టి కాలనీ అభివృద్ధికి ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన సమయం. దయచేసి మీరు చూస్తున్నారు ఇప్పుడే బయట ఎక్కడ చూసినా ఎక్కడ 100 కోట్లు పోతుంది, కానీ మన దగ్గర చుట్టుపక్కల సిటీలో మనకు 67 ఎకరాలు ఉందంటే ఈ ల్యాండ్ని ఎంత సద్వినియోగం చేసుకొని ఎంత డెవలప్మెంట్ చేసుకొని ఎంత బాగుగా ఉంటే ఆ విలువ ఇక్కడ ఉండే వారికి వస్తుంది తప్ప బయట వారికి బయట నుంచి చేసిన వారికి ఎవరికీ రాదు. కాబట్టి మీరు గుర్తుంచుకొని కాలనీ అభివృద్ధికి అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు తారతమ్యాలు మర్చిపోయి ఇప్పుడు ఎందుకంటే ఒకరి మీద ఒకరు విభేదాలు చేసుకుంటే సభ్యుల మీద భారం పడుతుంది, కానీ నాకు కూడా ఏం కాదు. నేను ఇంకొకటి 100 ఫీల్స్ ఉంటాను, తర్వాత ఇంకొకరు రావచ్చు, కానీ వారు కానీ ఇప్పుడు ఉన్న చిత్రపురిని ఈ అప్పుల బాధ నుంచి ఈ ఉన్న కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే మనందరం కూడా విభేదాలు పక్కన పెట్టి ఏదైనా ఉంటే పెద్దల సమక్షంలో మాట్లాడటానికి నేను సిద్ధం. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పెద్దల సమక్షంలో రమ్మంటే మా కమిటీ అందరం కూడా వచ్చి మాట్లాడటానికి సిద్ధం, కానీ చిత్రపురి యొక్క అభివృద్ధిని ఆటంకం కలిగించొద్దని చెప్పేసి ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా మేము దాని ప్రకారం మేము పనులు చేసుకుంటా వెళ్తున్నామన్నా. మేము ఇంకొక 1 ఇయర్లో మీరు అన్న విధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మీకు కూడా తెలిసి ఈరోజు సుమారు కోర్టుల్లో ఒక 20 కేసులు దాకా ఉన్నాయి, బయట ఎన్ని అవరోధాలు చేస్తున్నారు. పెద్దలందరూ కూడా వారి వారి సహాయం చేసినా కానీ మేము ఎలాగే వెళ్తాము అంటే మాత్రం ఒక స్టేజ్ వరకే సహిస్తాము. అయినా సరే చిత్రపురి అభివృద్ధికి ఆటంకం కలిగిస్తామంటే మాత్రం ఇక సభ్యులు కూడా ఊరుకునే పరిస్థితి లేదు. కానీ మరొక్కసారి సభ వేదిక పరంగా ఏదన్నా పెద్దలతో ఉండి మాట్లాడి మన అభివృద్ధికి మనం కృషి చేస్తామంటే మేము అందరం కూడా కమిటీ అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక 1 ఇయర్లో మీరు ఏదైతే చెప్తారో ఈ చుట్టుపక్కల ఉన్న పార్కులు కానీ అన్ని కూడా అభివృద్ధి చేసి మరొక్కసారి సినీ పెద్దలు అందరి యొక్క సమక్షంలో ఒక పండుగ వాతావరణంలో ఒక పండుగకి మీ అందరినీ ఆహ్వానిస్తాం సార్. మీ మాట నిలబెట్టాలా లేదా అనేది ఆ రోజు మీ మాటల ద్వారానే మా సభ్యులందరి యొక్క సమక్షంలో మేము ముందుకెళ్దామని చెప్పేసి మా యొక్క ఈ కమిటీ ఆలోచన కూడా దాని ప్రకారం మేము పనిచేసుకుంటా వెళ్తూ ఉన్నాం. అలాగే మరొక అంశం, చాలా మంది సభ్యులు ఫ్లాట్స్ రాని వాళ్ళు కూడా ఉన్నారు, వారి కోసం మేము ఈ పక్కనే మన పాత ఆఫీస్ మీ అందరికి కూడా తెలుసు ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న ఆఫీస్ పాత ఆఫీస్ మన పక్కనే ఈ విజయ భాస్కర్ గారి దగ్గర వెనుకున్న రైట్ సైడ్ లో ఉన్న స్థలం, ఆ స్థలంలో అతి త్వరలో కన్స్ట్రక్షన్ చేయడానికి మేము అన్ని రకాల పర్మిషన్లు తీసుకొని కూడా మేము రెడీగా ఉన్నాము. అక్కడ ఒక 360 ఫ్లాట్లు వస్తాయి, అవి కూడా అతి త్వరలో అవి స్టార్ట్ చేస్తే మన చిత్రపూర్తిగా ఉన్న ఆర్థిక లోటు కూడా సంక్షోభం నుంచి బయటపడి ప్రాజెక్ట్ కంప్లీట్ కావడానికి దోహదపడుతుంది. అతి త్వరలో అది కూడా అఫీషియల్గా అనౌన్స్ చేస్తాము. పెద్దలందరి యొక్క సంప్రదించి అఫీషియల్గా కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి, కోర్టు కేసులు అయిపోయిన తర్వాత ఆ యొక్క బ్రౌచర్ లాంచింగ్ కూడా ఉంటుంది, పర్మిషన్ కూడా అన్నీ వచ్చిన తర్వాత మీ ముందుకి కొన్ని పర్మిషన్లు వచ్చాయి కొన్ని పర్మిషన్లు రావాలి, దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నాము. వచ్చిన తర్వాత పెద్దలందరి సమక్షంలో ఒక 360 ఫ్లాట్ల యొక్క ఓపెనింగ్ కూడా ఉంటుంది, దానికి కూడా పెద్దలందరినీ కూడా మేము సభావేదికి ఆహ్వానించుకుంటాము. కాబట్టి నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, అవకాశం ఎవరికైనా వస్తుంది, అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎంతోమంది త్యాగమూర్తుల తర్వాత నా చేతులతో ప్రాజెక్టు కంప్లీట్ కావాలని ఆ యొక్క విజయ భాస్కర్ రెడ్డి గారి ఆశీస్సులు, ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు నాకు ఉంటా వల్ల ఈరోజు నా చేతుల్లోకి వచ్చిందని నేను భావిస్తాను. ఎందుకంటే ఇదే చిత్రపూర్లో నేను ఎంప్లాయీగా పనిచేశాను, కమిటీ మెంబర్గా అయ్యాను, నాకు ఇక్కడ అనుభవం తెలుసు. కాబట్టి నా చేతుల ద్వారా నా కమిటీ నాకు మద్దతు కావడం, నా కమిటీ నాకు సపోర్ట్ చేసిన నా సభ్యుల యొక్క ఆశని వమ్ము చేయకుండా ఒక 1 ఇయర్లో ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసి మీ ముందు గర్వంగా నిలబడటానికి ఈ కమిటీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి, నా చిత్రపటి సభ్యులకి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ప్లస్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని వారు ఇలువైన మాటలు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఈ సంబరాలు, ఈ చిత్రపూరి కాలనీ, ఈ 4,200 చిల్లర ఫ్యామిలీస్,
ఈ కమ్యూనిటీ, ఈ ఫిలిం వర్కర్స్ కమ్యూనిటీ ఇదంతా చూస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలండి, చాలా లాట్ ఆఫ్ మెమరీస్. అబౌట్ 35 ఇయర్స్ బ్యాక్, 30-35 సంవత్సరాల ముందు హైదరాబాద్లో సినిమాలు తీయడం బాగా తక్కువగా ఉండేది, చాలా తక్కువ, వెరీ ఫ్యూ ఫిలిమ్స్. ఆ ఫిలిమ్స్ తీసేదానికి కూడా చాలా తక్కువ మంది కార్మికులు ఉండేవాళ్ళు. 1993లో నేను అమ్మరు అని ఒక సినిమా సౌందర్యతో కోరామకృష్ణ గారితో తీస్తుంటే సడన్గా మెడ్రాస్ నుంచి టెలిఫోన్ వచ్చి సమ్ ఏదో విభేదాలు వచ్చి పెద్ద స్ట్రైక్ వచ్చింది. అది చిలికి చిలికి ఆల్మోస్ట్ ఒక సైక్లోన్ లాగా అయిపోయింది. ఆ టైంలో అంటే హైదరాబాద్లో ఉండే వర్కర్స్తో మేము పనిచేయమని సమ్ సార్ట్ ఆఫ్ డిస్ప్యూట్, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్. బాగా ఆగిపోయి అప్పట్లో నా సినిమా సురేష్, మన పద్మాలయలో వాళ్ళు తీసే ఫిలిమ్స్, అన్నపూర్ణ స్టూడియోస్, ఇవన్నీ ఎక్కడవక్కడ ఆగిపోయాయి. అప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, హీ వాజ్ ద దెన్ చీఫ్ మినిస్టర్, అప్పట్లో ఆయనే ముఖ్యమంత్రి. ఒక సందర్భంలో ఆయన కలిసింటే దాని తర్వాత స్ట్రైక్ కొద్ది నెలలకి మెల్లగా సమ్హౌ వీ మేనేజ్ టు సాల్వ్, బట్ దట్ వాజ్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. విజయభాస్కర్ రెడ్డి గారితో ఒకసారి అందరం కూర్చొని ఏదో మాట్లాడుతుంటే, ప్రభాకర్ రెడ్డి గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి విజయభాస్కర్ రెడ్డి గారికి, పవర్లో ఉన్నా లేకపోయినా రెగ్యులర్గా కలుస్తుండేవాళ్ళు, పిచ్చపాటి మాట్లాడుకునేవాళ్ళు, బోత్ పాలిటిక్స్, ఎవ్రీథింగ్. ఒకసారి అలా మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నారు, హైదరాబాద్లో ఆయన ఇప్పుడు సీఎం, ఏదో కలిసి మాట్లాడుతుంటే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవ్వాలంటే ప్రొడ్యూసర్లు ఒక్కరే వచ్చి ఉంటే ఇండస్ట్రీ సెటిల్ కాదు, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఫిల్మ్ నగర్ అనేది ఒకటి డెవలప్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ సెటిల్ అయినట్టు కాదు, మీతో పాటు కార్మికులు కూడా ఇక్కడ సెటిల్ అవ్వాలి, అప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవుతుంది. కార్మికులు సెటిల్ అవ్వాలా అంటే, కార్మికులు సెటిల్ అవ్వాలా అంటే వాళ్ళకి ఏదో ఒక హౌసింగ్ మనం ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి, సమ్ భరోసా ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు సెటిల్ అవుతారు ఇక్కడ, అప్పుడే మీకు సపోర్ట్ ఉంటుంది. నా వంతు నేను గవర్నమెంట్ తరఫున ఎటువంటి సహాయం కావాలన్నా సహకరిస్తాను. మీరు ఏదైనా చూడండి అని అంటే ఆ స్ఫూర్తితోనే ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన ఇక్కడే ఉండి ఇక్కడ సర్వే చేయించి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ వెతికి ఫిలిం నగర్కి దగ్గరగా ఉంటుంది, అంటే ఇక్కడ నిల్చుకొని చూస్తే ఫిలిం నగర్ కనిపిస్తుంది ఈ కొండ మీద నుంచి. ఆ రోజుల్లో రామనాయుడు స్టూడియోస్ కానీ పద్మాలయ స్టూడియోస్ కానీ అన్నీ కనిపించేటివి, అందుకే ఇక్కడ రాళ్ళు గుట్టలు అన్నీ ఉన్నా దగ్గరలో ఉంటాము, ఇండస్ట్రీ అంతా కలిసి ఉంటుందని ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళి ఇన్ అబౌండ్ 10-11 డేస్ 67 ఎకరాలు జీవోని పాస్ చేయించేసుకున్నారు. ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు కార్మిక పక్షపాతి, ఆయన వర్కర్స్ అంటే 100% హి వాజ్ ఆల్ అవుట్. మీరు చూడండి, స్టూడియోలకు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్లకు ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు, కార్మికులకు మాత్రం ఇచ్చాడు ఆయన. 67 ఏకర్స్ ఇచ్చారు. 1993లో స్ట్రైక్ జరిగింది, 1994లో ఆయన అలాట్ చేశాడు, బికాస్ హీ బిలీవ్ దట్ ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కార్మికులు రావాలి, రావాలి అంటే వాళ్ళకి గృహం, ఇల్లు ప్రొవైడ్ చేయగలిగి ఉండాలి, రెసిడెన్స్, వాళ్ళ సొంత ఇల్లు మనం చూపెట్టగలిగి ఉండాలి అని. తర్వాత అన్ఫార్చునేట్గా ఒక 3 ఇయర్స్లో ప్రభాకర్ రెడ్డి గారు చనిపోయారు 1997లో. దాని తర్వాత ఒక 4 సంవత్సరాలకు విజయభాస్కర్ రెడ్డి గారు చనిపోయారు. ఆయన ఎప్పుడు కనిపించినా, ఎప్పుడు కలిసినా, 3 నెలలకు 6 నెలలకు కనిపించినప్పుడు అడిగాడు, ఏమైంది శ్యామ్, ఇళ్ళు కడుతున్నారా, ఎంతవరకు వచ్చింది, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పు, ఏ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నా నేను చెప్పి చేయించగలను పనులని. లేదు, జరుగుతుందిలేండి మామ, వాళ్ళు వీళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అన్నాను. 2001లో ఆయన చనిపోయారు. తర్వాత 4 సంవత్సరాలకి పెద్దలు, కార్మిక పెద్దలు, నాయకులు చాలామంది, నారాయణరావు గారు వీళ్ళందరూ కలిసి 2005లో దే టుక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ దే మేడ్ ద డ్రీమ్ అ రియాలిటీ. వాళ్ళు అలా కష్టపడ్డారు కాబట్టి ఇవాళ 4,800 కుటుంబాలు ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాయి. అండ్ దిస్ హెస్ టర్న్డ్ అవుట్ టు బి ఫెంటాస్టిక్, గాడ్ బ్లెస్, అ బ్యూటిఫుల్ కమ్యూనిటీ. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆ వాళ్ళ ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు, దాన్ని అలాట్ చేసిన విజయభాస్కర్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడే మన అందరి మధ్యలో చూస్తూ ఈ ఫంక్షన్ని బ్లెస్ చేస్తుంటారు, చూస్తుంటారండి, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. అలానే ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించి, ఆయన్ని గౌరవించి, ఆయన గుర్తు చేసుకొని, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పి ఆయన్ని గౌరవించిన ఈ కమిటీ మెంబర్స్కి, పెద్దలందరికీ నా తరఫున, విజయభాస్కర్ రెడ్డి గారి సంతతి తరఫున,
ఆయన కుటుంబ సభ్యుల తరఫున విజయ మన కర్నూలులో ఆయనకు చాలా పెద్ద బలగం ఉందండి. సో ఆ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు బలగం తరఫున మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. మన చిత్రపురి కాలనీ తరఫున రెడ్డి గారికి ఏడుకొండల వారి ఒక చిన్న జ్ఞతిగా థ్యాంక్ యూ సార్. సార్ ఆగ్రహం అమ్మోరు థ్యాంక్ యూ ప్రశాంత్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.